Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అధ్యక్ష పదవికి సోము వీర్రాజు రాజీనామా. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన పదవికి రాజీనామా చేయనున్నారా? వచ్చే 2-3 వారాల్లోనే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ అయి తన రాజీనామా పత్రాన్ని అందిస్తారనే వార్త బీజేపీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. నిజానికి రాష్ట్ర అధ్యక్ష పీఠం కోసం సోము అనేక కలలు కన్నారు. కన్నా లక్ష్మీనారాయణకు ఈ పదవి ఇచ్చినప్పుడు అలిగారు కూడా. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ సిఫార్సులతో సోముకు ఈ పదవి దక్కింది. అలాంటి ఇష్టమైన పదవిని సోము ఎందుకు ఇప్పుడు వదులుకునేందుకు సిద్ధమయ్యారా అనేది ప్రశ్న. సోము తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయని అంటున్నారు నాయకులు. 1, పార్టీలో తనకు సహకరించే నాయకులు కనిపించకపోవడం ప్రధానంగా ఆయనను ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సోము గట్టిగానే పోరాడుతున్నారు. కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన ఎంత పోరాడుతున్నా ఫలితం కనిపించడం లేదు. కేవలం తను మాత్రమే స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో రాష్ట్ర బీజేపీ వ్యవహారాలు చూసే కేంద్ర నాయకుడికి సోముకు మధ్య కూడా అంతరాయాలు పెరిగిపోయాయి. లాబీయింగ్లను తట్టుకోలేకపోతున్నారనే వాదన కూడా ఉంది. మరోవైపు టీడీపీనే టార్గెట్ చేస్తున్నారనే వాదన సోముపై ఉన్నత స్థాయిలో పార్టీలో వినిపిస్తోంది. టీడీపీని టార్గెట్ చేయడం ఎందుకనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఇది సోముకు ఇబ్బందిగా మారింది. ఇక 2వ సమస్య యువత పార్టీలో యాక్టివ్గా లేకపోవడం. పైగా ఒక వర్గం మీడియా తనను టార్గెట్ చేయడం, తను ఇచ్చే ప్రసంగాలు చేసే వ్యాఖ్యలకు ఈ మీడియా ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, దీనిపై అధిష్టానం కూడా సైలెంట్గా ఉండిపోవడం సోమును కలవరపెడుతోంది. మరి ముఖ్యంగా 3వ సమస్య వచ్చే ఎన్నికలలో టీడీపీతో కలిసి పనిచేయాల్సి ఉంటుందనే సంకేతాలు రావడం. ఇది సుతారాము సోముకు ఇష్టం లేదు. జనసేనతో ఉన్నాం కదా, ఇది చాలదా అనే భావన ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు టీడీపీతో వేదికలను పంచుకునేందుకు కూడా ఆయన ఇష్టపడడం లేదు. కానీ అధిష్టానం నుంచి టీడీపీతో కలిసి పనిచేయాలని నిర్ణయం దాదాపు వచ్చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సోము ఇక పార్టీ పదవికి రాజీనామా చేసి ఒక సాధారణ నాయకుడిగానే ఉండడం మంచిదని భావిస్తున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.